పరువు నష్టం దావా అంటే అండి ఎప్పుడు వేయాలి ఎంతకు వేయాలి పరువు నష్టం దావా అంటే మీ పరువుకి భంగం కలిగించేటువంటి చర్యలు ఎవరు ఏ ఏ ప్రకారంగా చేసినా అలా చేసినందుకు మీరు క్రిమినల్ కోర్టులో మీరు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కోర్టు లోపల మీరు కేసు వేసుకోవచ్చు సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఐపీసీ కింద దీన్ని పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోరు అందుకని మీరు కోర్టులో ప్రైవేట్గా కంప్లైంట్ వేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళితే కూడా పోలీసులు ఏం చేస్తారంటే ఆ కంప్లైంట్ని తీసుకొని మెజిస్ట్రేట్కి పంపిస్తారు అప్పుడు మెజిస్ట్రేట్ పర్మిషన్ వచ్చిన తర్వాత పోలీసులు కేసు కడతారు ఈ రకంగా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఐపీసీ అని ఈ పరువు నష్టము కేసు మీరు కోర్టులో ఫైల్ చేసుకోవడానికి మీకున్న సమయం ఒక సంవత్సరము పరువుకి భంగం కలిగిన రోజు నుంచి ఏడాది లోపల మీరు కేసు ఫైల్ చేసుకోవాలి అయితే పరువుకి భంగం కలిగింది అని ఎట్లా చెప్తామంటే పరువుకి భంగం కలిగిందా లేదా అనేది ఒక కోర్టు తీర్పు ద్వారా ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అంటే మీ మీద ఎవరో క్రిమినల్ కేసు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేద్దామని ప్రయత్నించారు కానీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆ కేసుని కొట్టేశారు మీ మీద పెట్టిన క్రిమినల్ కేసుని కొట్టేశారు ఏ రోజునైతే ఆ కేసు కొట్టివేయబడిందో ఆ తేదీ నుంచి కరెక్ట్గా సంవత్సరం లోపల మీరు కేసు పెట్టుకోవచ్చు దానికి కరెక్ట్గా వన్ ఇయర్ టైం ఉంటుంది ఈ ఏ రోజున కేసు కొట్టేశారో ఆ రోజు తేదీ నుంచి మీరు పెట్టుకోవడానికి ఏమో సివిల్ డ్యామేజెస్కి మీకు వన్ ఇయర్ టైం స్టార్ట్ అవుతుంది కానీ ఎప్పుడైతే మీ పరువుకి భంగం కలిగించారో ఆ చర్య క్రిమినల్ కేసు మీరు పెట్టాలంటే ఆ రోజు నుంచి వన్ ఇయర్ టైం అనమాట ఈ విధంగా ఏమో సంఘటన జరిగిన రోజు నుంచి ఒక ఏడాది సమయము ఏమో కోర్టు తీర్పు వచ్చినటువంటి తేదీ నుంచి ఒక సంవత్సరం ఇలాగా టైమ్స్ ఉంటాయి లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్ ప్రకారంగా మీరు కోర్టులో పరువు నష్టం దావా వేసుకోవచ్చు ఇంకపోతే ఎంత అమౌంట్కి మనం పరువు నష్టం వేసుకోవాలి అంటే అది మీ యొక్క పరువుని మీరు ఎంతకి బేరీజ్ వేస్తారో ఆ బేరీజ్ని బట్టి మీకు ఉంటుంది ఉదాహరణకు మీకు పదమూడు వేల రూపాయలు మీరు నెలకి సంపాదిస్తుంటే మీరు వంద రెట్లకి పదమూడు వేలకి వంద రెట్లు వేసుకోండి వంద రెట్ల వరకు మీరు మ్యాక్సిమము ఈ పరువు నష్టం దావా మీరు ఫైల్ చేసుకోవచ్చు ఈ రోజున మన రాష్ట్ర మన దేశంలో అందరికంటే ఎక్కువగా పరువు నష్టం దావా చేసినటువంటి వ్యక్తి మా మహేష్ సింగ్ ధోని అతను వంద కోట్లకి దావా వేశాడు అతండే ఇప్పుడు రికార్డ్ ప్రకారంగా అతని అత్యంత ఎక్కువ సొమ్ముని పరువు నష్టం ద్వారా ద్వారా అడిగిన ఒక వ్యక్తి మహే మహేంద్ర సింగ్ ధోని అదే అన్నమాట